మెట్లబావి చరిత్రకు సజీవ సాక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిటీలో ఉన్న మరో 43 పురాతన కట్టడాలను కూడా పునరుద్ధరిస్తామన్నారు. మెట్లబావిని అందంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ బన్సిలాల్పేటలోని పురాతన మెట్లబావిని తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు మంత్రి కేటీఆర్. తర్వాత అధికారులతో కలిసి మెట్లబావి సందర్శించారు. కష్టపడి ఈరోజు ప్రభుత్వం అదే విధంగా మరి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈరోజు దీన్ని పునరుద్ధరించుకున్నాం. దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికంటే ముఖ్యంగా మీ మీదనే ఉంది. చెత్త పారేయకుండా ఎవరిని కూడా ఈ ప్రాంతాన్ని ఇతర అవసరాలకు వాడకుండా చాలా చక్కగా దీన్ని పరిరక్షించుకునే బాధ్యత దీన్ని కాపాడుకునే బాధ్యత దయచేసి మీరే తీసుకోండి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో ఉన్న 3 డయాలసిస్ సెంటర్లను రాష్ట్ర సర్కార్ ఏర్పాటు తర్వాత 102 పెంచామని చెప్పారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా మార్చామన్నారు. 85 లక్షలతో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. రాజకీయాల కోసం కాకుండా రైతుల కోసం ఆలోచించి ప్రాజెక్టుల పనులను అడ్డుకోవద్దన్నారు మంత్రి హరీష్. 2 కోట్ల రూపాయలు ఎల్ఎంహెచ్ఓ మినీ ట్యాంక్ బండ్ శాంక్షన్ చేసినాం. టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ వారంలో టెండర్లు పూర్తి చేసి ఒక నెల లోపల ఎల్ఎంహెచ్ఓ మినీ ట్యాంక్ బండ్ పనులను 2 కోట్ల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి నెల లోపల పనులు స్టార్ట్ అవుతాయని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిన్న బీజేపీ రోడ్ షోలో తనపై సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. అవినీతి నిరూపిస్తే రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతానని సవాల్ విసిరారు. నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. సోయిలేని సోయం బాపురావు ఎంపీగా ఉండి చేసిందేమీ లేదన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు ఒక రూపాయి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నాకు ముందర తీసుకొచ్చి చూపని చెప్పండి, ఐ విల్ టుడే మై సాక్రిఫైస్ మై పొలిటికల్ లైఫ్, దానికోసం కట్టుబడి ఉన్నాను. సంజయ్ అనే వ్యక్తి నువ్వు కూడా ప్రూఫ్ చేయకుంటే నువ్వు కూడా రాజీనామా చేసి ముందరికి వెళ్ళాలని చెప్పి నేను ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేంద్రం పైసలు ఇవ్వకుండా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిధులు ఇవ్వకుండా మోడీ కుట్రలు చేస్తున్నారని పారేయ్యారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కేంద్రం సాయం చేసినా చేయకపోయినా తెలంగాణలో అభివృద్ధి మాత్రం ఆగదన్నారు శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా ఎల్లికట్టలో జరిగిన ప్రపంచ మృత్తిక దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం ఇది. పక్క రాష్ట్రంలో ఏవాల్సి వస్తుందని దేశం మొత్తం మీద డిమాండ్ వస్తుందేమో అని చెప్పి భయపడి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్నే గొంతు తీసుకోవాలని చెప్పి ఇలా చూడవనేది దుర్మార్గం ఇది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పితకొద్దంటూ నిన్న ఓ మీటింగ్ లో హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. కొందరు దళిత బంధు వారి బంధువులకే ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కౌంటర్ అటాక్ చేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. డబుల్ ఇండ్లు దళిత బంధు ఇచ్చేది ఎమ్మెల్యేనన్నారు రాజయ్య. ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి తన దగ్గరికి రావాల్సిందేనన్నారు. కొద్దిమంది అక్కడక్కడ లబ్ధిదారుల ఎంపికలో తప్పులు చేస్తున్నారని చెప్పి తెలుస్తున్నారు. బంధువులకు ఇవ్వడమో లేకుంటే ప్రజాప్రతినిధులకు ఇవ్వడమో దళిత బంధు పేరు మీద డబ్బులు తీసుకోవడమో జరుగుతున్నారు. మళ్ళీ నాకు 3000 ఇండ్లు ఎమ్మెల్యేకు మంజూరైనవి. దయచేసి ఎమ్మెల్యే కోటను రాయాలి. అక్కడిక్కడ కాకి కోకిలు ఒకటైతే కొంచెం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇస్తలేరో తెలుసుకోవాలి. మాట్లాడే భాష జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. రోడ్లు కల్వర్టులను వేగంగా పునరుద్ధరణ చేయాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ఎన్బి కార్యాలయంలో జిల్లాల ఎస్సీలు ఈఈలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 లోపు వర్క్ అగ్రిమెంట్స్ పూర్తయి పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.